జనరల్
ఆల్రెడీ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా సినిమా గురించి సపోర్ట్ చేసుకుంటాను, కానీ సినిమా స్టార్ట్ అయిపోయే కొంచెం బిజీ రిజల్ట్ నా మైండ్ సెట్ కూడా మారిపోతుంది. సో ఆ టైంలో వద్దులే అండర్ ఫంక్షన్ చేయకూడదు అనుకుంటున్నాను. అలాంటి టైంలో విష్ణు గారి నుంచి కలిసాను, రసీ సార్ మేము మామూలుగా నేను ప్రతి సినిమాకి నేను మిమ్మల్ని నన్ను ఎప్పుడు అడగడం నన్ను ఇండియాగా పరిచయం, అది ఎప్పుడు నన్ను ఎప్పుడు వచ్చి ఏమి అడగలేదు, కానీ ఒకసారి ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చి నేను ఎప్పుడు నా సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేసుకోలేదు అనుకున్నారంటూ ఈ ఒక్క సినిమానే నాకు కొంచెం పుష్ చేయాలి, మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. తను మాట్లాడుతూ ఉంది, తను మాట్లాడుతాడు, నేను దాన్ని చూస్తున్నా, నేను మనస్ఫూర్తిగా చెప్పినా నాకు ఎప్పుడు ఇంత కష్టపడతాడు తన సినిమాకి నిజంగా మనం ఏం చేయగలం, మ్యాక్సిమం వెళ్ళి కొంత హెల్ప్ చేయగలం అంతే కదా. అఫ్కోర్స్ అది నేను తనతో చెప్పలేదు, తను మాట్లాడతాడు అవునా అవునా ఇది చూసుకుని గవర్నమెంట్ చెప్తాను అని చెప్పాను, కానీ నా మైండ్లోనే ఫిక్స్ అయిపోయాను వెళ్దాం, అది ఏ డేట్ అయినా అది షూటింగ్ మధ్యలో ఉన్నా కూడా నేను వచ్చాను, ఎందుకంటే ఒకసారి వెళ్దాం ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోతాం కాబట్టి. నిజంగా అలా చాలా తక్కువ మంది నా మనసుకి అలా నచ్చుతారు, అలా చాలా నచ్చిన వ్యక్తి విష్ణు. విష్ణు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చేప్పుడు ఎన్నో ఏళ్ళు వస్తున్నా అలవాటు ఉంది కదా, ఎందుకు ఇవాళ వస్తుంటే లోపల చిన్న టెన్షన్ ఉంది, ఎందుకు తెలియచా మీరు చేసిన అలవాట, ఐ థింక్ ఇక్కడ ఎవరో పార్క్ నుంచి వచ్చారు అందుకే నగర్ అనుకుంటారు, కొంచెం పార్క్ లో ఉంది జోక్ చేశారు నా సొంత పార్క్. అందరూ సినిమాల గురించి చెప్తారు, ఈ లాస్ట్ దగ్గర పాండమిక్ తర్వాత వచ్చి చాలా సినిమాలు ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చిన్న సినిమాలు వర్క్ అవుట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, అన్ని ఇది వర్కౌట్ అవుతుంది అంటే పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి, చిన్న సినిమాలు వర్కౌట్ అవుతాయి, ఇలాంటి ఏ ఫార్ములా లేదు. ఇప్పుడున్న ట్రెండ్ అలా ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమాలు కాదు, మంచి సినిమా, మంచి సినిమా ఉంటే జనాలు ఆదరిస్తున్నారు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోవట్లేదు. సో మనం చాలా మంచి ట్రెండ్లో ఉన్నాం, ఎవరు ఏం భయపడకుండా కంటెంట్ బాగుంటాయి, సినిమా బాగుంటాయి, పెద్దదా చిన్నదా అనే ఫరక పడదు, జనాలు అద్భుతంగా వచ్చి థియేటర్లో సినిమా చూస్తున్నారు, దానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి సినిమా బాగుండాలని కోరుకుంటూ సెప్టెంబర్ 24 కోసం ఈ సినిమా సినిమా తెలియచాలి, ఇంకా ఉష్ణ టూ అంటే